ఉన్న అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాక కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అవుతుంది పిల్లయి మళ్లీ యూటర్న్ ఈడీకి ఇచ్చిన పాత స్టేట్మెంట్ ఉపసంహరణకు పిటిషన్ విచారణకు స్వీకరించిన స్పెషల్ కోస్ట్ తగ్గిన తగిన రిప్లై ఇవ్వాలంటూ ఈడీకి నోటీసులు ఇక రామచంద్ర నిర్ణయం వెనకనున్న కారణం ఏంటి అంటే కవితను తప్పించడం ఫస్ట్ భయపడే లోడ లోడ ఇరవై తొమ్మిది సార్లు ఏమో ఈయన ఈడీ దగ్గర పోతే ఈడీ విచారణ చేస్తే పదకొండు సార్లు ఈయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఆన్ ది రికార్డ్ ఈయన ఎఫ్ఐఆర్ అది ఈడీ రిపోర్ట్ లో ఉంది నా నేను చెప్పేది కాదు ఇరవై తొమ్మిది సార్లు ఈడీ ప్రశ్నిస్తే పదకొండు సార్లు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఆ స్టేట్మెంట్ ను పూర్తి స్థాయిలో కూడా రద్దు చేయాలంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే కనబడ్డది ఇక దాంతో పాటుగా మరొక అంశం ఇగో ఢిల్లీకి మంత్రులు కేటీఆర్ హరీష్ రావు రెండు రోజుల పాటు అక్కడే కవితకు నైతిక మద్దతు ఇవ్వడానికి నేడు లీగల్ సెల్ సభ్యులతో భేటీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇల్లు చేసింది ఏంటి అంటే ఢిల్లీకి ఇలా ఎందుకు పోతారంటే కవిత అరెస్ట్ ఖచ్చితంగా ఉండబోతుంది నేను చెప్పలేదు మళ్ళీ నన్ననొద్దు ఇయో కవితను అరెస్ట్ చేస్తే చేయని ఏమైతే భయపడే ప్రసక్తే లేదు ఇగో అక్కడ ఉండాలి కదా ఇప్పుడు ఒకటి రెండు మూడు వీళ్ళు నలుగురు ఒకటే కుటుంబ సభ్యులు కదా వీళ్ళందరూ పోయి ఏం చేస్తారంటే అక్కడ పోయి కాపాడుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు చేయాల్సిన వీళ్ళకున్న పరిచయాలు వీళ్ళు వాళ్లకున్న పరిచయాలు వాళ్ళతో దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తారు మరి అవుతదా కాదా అనేది ఒక సస్పెండ్ థ్రిల్లర్ ఇలా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది మరి సినిమా పోస్ట్ పోన్ అవుతుందా సినిమా మొత్తం ఆపేస్తారా అనేది కూడా ఇలా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడది నేడు ఈడీ ముందుకు కవిత లిక్కర్ స్కామ్ కేసులో విషయంలో హాజరై పిల్ల ఆ సిసోడియాతో కలిపి ప్రశ్నించే ఛాన్స్ నిన్న లాయర్లతో ఎమ్మెల్సీ సుదీర్ఘ ఆ చర్చలు ఎంక్వైరీలలో ప్రశ్నలకు సమాధానంపై కసరత్తు అంటూ కూడా ప్రధాని ఈడే ఈ మాట ఈ ఈ తప్పస ముచ్చట్లేదు మళ్ళీ ఒకసారి మీరే చూడరు వాళ్ళు ఏం అడిగితే అది చెప్పను నాకు తెలిసిన సమాధానం చెప్తే వాళ్ళు నేను ఏం ఏం చేసుకుంటారో చేసుకో ఇక్కడేమని చెప్పింది ముందు లిక్కర్ స్కామ్ విషయంలో హాజరు పిల్ల సిసోడియాతో కలిపి ప్రశ్నించే ఛాన్స్ నిన్న లాయర్లతో సుదీర్ఘ చర్చలు జరిపింది అట నేను తప్పే చేయలే అన్నప్పుడు మరి లాయర్ల దగ్గరికి ఎందుకు పోతున్నాను సుదీర్ఘ చర్చలు ఎందుకు చెప్తున్నాను తెలంగాణ ప్రజల యొక్క బుర్రను ఎందుకు తింటున్నావు అని అంటున్నారు నేను అంటలేను వాళ్ళే అంటాను ఇస్తారా ఇవరా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాయ